నమస్తే అండి ఆశ్రితా జ్యోతిష్యానికి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంగ్లీష్ క్యాలెండర్ సందర్భంగా నా వ్యూయర్స్ అందరికీ శుభాకాంక్షలు అండి ఎపిసోడ్ ఎపిసోడ్లో అన్ని లగ్నాలకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జస్ట్ బ్రీఫ్గా రెండు మూడు పాయింట్ల ప్రకారంగా ఏ సమయాల్లో ఏ విధంగా ఉంటుంది ఏ సమయాల్లో బాగోదు అన్నది చెప్పడం జరుగుతుంది ఇంకా డీటెయిల్ గా కావాలంటే నేను ఆల్రెడీ ఒక్కొక్క లగ్నానికి ఏ విధంగా ఉంటుంది అన్నది నేను చెప్పడం జరిగింది అందులో మీరు చూసుకోవచ్చు ఏమైనప్పటికీ ఇవి గోచార ఫలితాలండి మీ జన్మ జాతకంలో శుభగ్రహాలు బాగా బలంగా ఉండి పాపగ్రహాలు బలహీనంగా ఉన్నట్లయితే ఈ గోచార ఫలితాలలో వచ్చేటువంటి అశుభ ఫలితాలు లేదా బ్యాడ్ టైం అన్నది ఏమీ చేయలేదండి అలా కాకుండా మీ జన్మ శుభ శుభగ్రహాల యొక్క దశలైపోయి లేదా శుభగ్రహాలు బలహీనంగా ఉన్న మీకు ఈ గోచార ఫలితాలలో శుభ ఫలితాలు వచ్చేటప్పుడు మీకు ఏ విధమైనటువంటి ఆ శుభ ఫలితాలు మీకు కలగవు ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ జన్మ జాతకం గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి ఏ దశలున్నా ఏ దశలు లేవు అని అనుకున్నట్లయితే మీరు కింద కామెంట్స్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీ ఏ దశలున్నాయని అడిగినట్లయితే నేను చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మీ జన్మ జాతకం గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలనుకుంటే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి మీరు వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఏం కావాలనుకున్నారో చెప్పినట్లయితే బై కన్సల్టెన్సీ రూపంలో మీ సందేహాలని నివృత్తి చేసుకోగలుగుతారు మరి అన్ని లగ్నాలకి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది జస్ట్ బ్రీఫ్గా చెప్పుకుందామండి లెట్ స్టార్ ఈ సంవత్సర గోచార ఫలితాలు అన్నవి ముఖ్యంగా శనీశ్వరుడు గురువుని బేస్ చేసుకునే చెప్పడం జరుగుతుందండి మిగతా గ్రహాలని బేస్ చేసుకోము ఎందుకంటే ఆ గ్రహాలు నల నలం నర లేదా అంతకంటే తక్కువగా వారి వారి యొక్క క్షేత్రాల నుండి వేరే క్షేత్రాలకి గమనాలు మారిపోతూ ఉంటుంటాయి కాబట్టి ఆ శుభ అశుభ ఫలితాలు ఓవరాల్ గా మారిపోతూ ఉంటుంటాయి ఇంకా డీటెయిల్ గా మనం మాస ఫలితాలలో చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ శనీశ్వరుని గాని గురువును కానీ ఏ గ్రహాలు ప్రభావితం చేస్తున్నట్లయితే వాటిని కన్సిడర్ చేసుకుని మనం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ఐదు భాగాలుగా చెప్పుకోవడం అన్నది జరుగుతుందండి సో పార్ట్ వన్ అన్నది ఇది ఫస్ట్ జనవరి నుంచి ఫిఫ్త్ ఫిబ్రవరి అండి ఇది థర్టీ సిక్స్ డేస్ ఈ సమయాలలో శనీశ్వరుడు కుంభంలో ఉన్నాడు గురువు మేషంలో ఉండటం జరిగింది ఈ గురువుని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వల్ల గురువు యొక్క బలం తగ్గింది అని చెప్పవచ్చు ఈ సమయాలలో శని పాలిత లగ్నాలకి కొంచెం శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి గురుపాలిత లగ్నాల వారికి కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అయితే గురుపాలిత లగ్నాలకి శని మహాదశ అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ వరిగా ఎక్కువగా ఉన్నట్లయితే శనీశ్వరుడికి నల్లటి నువ్వులు నల్లటి వస్త్రము శనివారం నాడు సంకల్పయుతంగా వృద్ధ బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి పార్ట్ టూ చూసినట్లయితే అండి ఇది ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి థర్టీన్త్ ఏప్రిల్ అండి ఇది సిక్స్టీ ఎయిట్ డేస్ ఈ సమయాలలో కుజుడు మకరానికి రావడం వలన శనిశ్వరుడు కంటే బలంగా ఉండటం వలన ఈ కుజుడు గురువును కూడా చూస్తూ ఉన్నాడండి దానివల్ల వల్ల మళ్ళా గురువుకి బలం వచ్చినట్టుగా అయింది కాబట్టి ఇక్కడ గురుపాలిత లగ్నాలకి మళ్ళా బలం బాగా పెరుగుతుందండి కాబట్టి ఈ సమయాలలో గురుపాలిత లగ్నాల వారు శనిపాలిత లగ్నాల వారు బాగా బలంగా ఉండి వారు వారి యొక్క భావాలని ప్రభావితం చేయగలుగుతారు అంతేకాదు ఈ సమయాలలో సూర్యుడు కూడా శనీశ్వరుడు దగ్గరికి రావడం వలన శనిశ్వరుడు అస్తమించి ఉంటాడు కాబట్టి ఈ పార్ట్ టూలో శనిపాలిత లగ్నాలు వారు కొంచెం డౌన్ గా ఉండటం జరుగుతుందండి గురుపాలిత లగ్నాలు వారికి అప్పర్ హ్యాండ్ అన్నది రావడం జరుగుతుంది ఇంకా పార్ట్ త్రీకి వచ్చినట్లయితే అండి ఈ సమయాల్లో మరలా కుజుడిని శనీశ్వరుడు డామినేట్ చేస్తూ ఉంటాడు అంతేకాదు ఈ సమయాలలో సూర్యుడిని గురువుని కూడా పట్టుకోవడం వలన మరలా శనిపాలిత లగ్నాలు వాళ్ళకి అప్పర్ హ్యాండ్ అన్నది జరుగుతుంది గురుపాలిత లగ్నాల వారికి కొంచెం డౌన్ గ్రేడ్గా ఉంటుంది పార్ట్ ఫోర్కి వచ్చినట్లయితే ఈ గురువు ఆల్రెడీ మేషాన్ నుంచి జూన్ నాడే వృషభానికి వెళ్ళిపోతాడండి అయితే జస్ట్ రెండు మూడు రోజుల్లోనే సూర్యుడికి దగ్గరగా ఉండటం వలన అస్తమించి ఉంటాడు ఒక నెల రోజులు కుజుడు కూడా ఈ మేషాన్ నుంచి వృషభానికి వెళ్ళేదాకా మనం పార్ట్ ఫోర్ ని కన్సిడర్ చేసుకోవాలి ఈ పార్ట్ ఫోర్ అన్నది ట్వెల్త్ జూలై నుంచి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ అండి ఇది హండ్రెడ్ డేస్ ఉంటుంది సో మరలా గురుపాలిత లగ్నాల వారు బాగా బలంగా ఉండటం జరుగుతుంది సో శనిపాలిత లగ్నాల వారు కొంచెం డౌన్ గా ఉండటం జరుగుతుంది ఇంకా పార్ట్ ఫైవ్ వచ్చినట్లయితే అండి ఇది ట్వంటీ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ అండి ఇది సెవెంటీ టూ డేస్ ఈ సమయాలలో కుజుడు కర్కాటకంకి రావడం వల్ల శనీశ్వడి యొక్క రెండు గృహాలని అలాగే శనీశ్వరిని పట్టుకోవడం వల్ల శనిపాలిత లగ్నాలు వారు బాగా బలహీనంగా ఉంటారు గురుపాలిత లగ్నాలు వారు చాలా బలంగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శనిపాలిత లగ్నాలు వారికి అస్సలు బాగోదని చెప్పవచ్చు అంటే ఇక్కడ శనిపాలిత లగ్నాల వారికి పార్ట్ వన్లో పార్ట్ త్రీలో వారికి ఏనా పనులు ఉన్నట్లయితే ఇంపార్టెంట్ పనులు ఆ ఇంపార్టెంట్ పనులు పార్ట్ వన్లోనూ పార్ట్ త్రీలోనూ చేసుకుంటే అవి ఎక్కువగా విజయవంతంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా వారు పార్ట్ టూ పార్ట్ ఫోర్లో చేసినట్లయితే అంత పెద్దగా సఫలీకృతం కాకపోవచ్చు పార్ట్ ఫైవ్లో చేసినట్లయితే బాగా కష్టమవుతుంది అని చెప్పవచ్చు ఇదే గురుపాలిత లగ్నాలు వారికి పార్ట్ టూ పార్ట్ ఫోర్లో కొంచెం కష్టపడి చేసినట్లయితే వాళ్ళు సఫలీకృతం అవుతారు పార్ట్ ఫైవ్లో చేసినట్లయితే జస్ట్ ఒక్కసారి ట్రై చేసిన వారికి సఫలీకృతం అవడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా వారు పార్ట్ త్రీలో చేసినట్లయితే చాలా కష్టపడవలసి ఉంటుంది పార్ట్ వన్లో అయితే కష్టపడాల్సి ఉంటుంది పార్ట్ త్రీలో అయితే ఎంత కష్టపడినా వారికి ఆ శుభ ఫలితాలు కలగబోవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక సమయంలో ఏనా శుభ ఫలితాలు కలుగుతాయి ఒక సమయంలో శుభ ఫలితాలు కలగవు అలా ఎవరికైనా సరే ఏ మానవుడికైనా ఒక సమయంలో బాగా ఉంటుంది ఒక సమయంలో బాగా ఉండదు బాగోనప్పుడు కొంచెం ఓర్పుతోనూ సహనంతోనూ ఉండగలిగినట్లయితే మరలా మంచి సమయం వచ్చినప్పుడు వారు ఏ పనులు చేసినా శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అంతే తప్పితే అశుభ ఫలితాలు టైంలో లేదా బ్యాడ్ పీరియడ్ టైంలో వారు కష్టపడి ఓర్పు సహనం లేకుండా ఉన్నట్లయితే వారికి అపస్తృతులు జరగడానికి ప్రమాదాలు జరగడానికి లేదా అనవసరమైనటువంటి ఖర్చులు జరగడానికి లేదా మనస్పర్ధలు తగాదాలు ఉండడానికి ఆస్కారం ఉంటుందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకా అన్ని లగ్నాలు వారికి జస్ట్ ఓవరాల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనము చూసుకుందామండి ఇంకా ఈ మేషలగ్నం వారికి సంవత్సరంలో ఏ విధంగా ఉంది ఓవరాల్ గా అన్నది ఒకసారి చూద్దామండి పార్ట్ ఫోర్ అంటే ట్వంటీ ఎయిత్ అక్టోబర్ దాకా వీరికి శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యం విషయాలలో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది అలాగే వీరికి చిన్న చిన్న ప్రమాదాలు లేదా అనుకోనిటువంటి అపశ్రుతులు జరగడానికి ఆస్కారం ఉంది స్త్రీలతో అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వీరికి అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఏవైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసినా లేదా తెలియని వాటిలో కానీ తెలిసిన వాటిలో కానీ ఏనా మీరు అందులో ప్రవేశించి ఏ ఇన్వెస్ట్మెంట్లు చేద్దాం అనుకున్నా అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయవద్దు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ దాకా అయితే శుభ ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి చెర ఆస్తులు బాగా సంపాదించుకోగలుగుతారు బంగారాన్ని బాగా కూడబెట్టుకోగలుగుతారు తీర్థయాత్రలు శుభకార్యాల్లో చక్కగా పాల్గొనడానికి ఆస్కారం ఉంటుంది కలత్రంతో మంచి అన్యోన్యతని కలిగి ఉంటారు ప్రేమాభిమానాలు ఉంటారు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పన్నెండు నెలలు గాను వీరికి ఎనిమిది నెలలు బాగుంటుందండి ముఖ్యంగా పార్ట్ టూ పార్ట్ ఫోర్ అండ్ పార్ట్ ఫైవ్ లో బాగుంటుంది పార్ట్ ఫైవ్ లో చాలా బాగుంటుంది పార్ట్ త్రీలో అంతసలు బాగోదండి ఇంకా పార్ట్ వన్ చూసినట్లయితే అవి న్యూట్రల్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా వృషభ లగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు పై అధికారుల నుండి ప్రశంసలు పొందగలుగుతారు కలత్రంతో వీరికి మంచి అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది వృద్ధులకి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది చేకూరుతుంది ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితేనండి వీరికి ఫైనాన్స్ వ్యవహారాలు అంతగా కలిసి రావు ముఖ్యంగా బంగారం లోన్స్ కానీ బంగారంలో కానీ ఏనా అమ్మాలన్నా లేదా తీసుకోవాలన్నా అందులో మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఏ పనులు చేసినా ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వీరు కొంచెం ముందుగానే ప్లానింగ్ చేసుకుని తగు విధంగా ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరికి పన్నెండు నెలలకు గాను నాలుగు నెలలు బాగుంటుందండి రెండు నెలలు న్యూట్రల్గా ఉంటుంది ఆరు నెలలు బాగోదు కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా ఆ సమయాలలో ఉండటం అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మిథున లగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి మిథున లగ్నం వారికి పార్ట్ త్రీలోనే బాగుందండి పార్ట్ వన్లో న్యూట్రల్గా ఉంటుంది ఇంకా మిగతా సమయం అంత బాగోదు పార్ట్ ఫైవ్ లో అస్సలు బాగోదండి వీరికి చూసుకున్నట్లయితే వీరికి చర ఆస్తులు బాగా అభివృద్ధిని చేసుకోగలుగుతారు అలాగే ఫైనాన్స్ వ్యవహారాలు వీరికి చక్కగా కలిసి వస్తాయి అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి కానీ లాయర్లకు కానీ ప్రాక్టీసింగ్ చాలా బాగుంటుంది వడ్డీ వ్యాపారస్తులకి చాలా బాగుంటుందని చెప్పవచ్చు వీరికి అకస్మాత్తుగా వృద్ధుల నుంచి ధనలాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితేనండి స్టూడెంట్స్కి ఇది కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు వారు బాగా శ్రమ పడవలసి ఉంటుంది గ్రామ అధికారాన్ని లేదా గ్రామ పలుకుబడిని కోల్పోతారు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళిన వారికి సరైనటువంటి ఫలితాలు రాకపోవచ్చు కలత్రంతో విత్తండంగా వాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం కామన్ గోయింగ్ గా ఉన్నట్లయితే మంచిది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పన్నెండు నెలలకు గాను వీరికి మూడు నెలలే బాగుంటుందండి ఎనిమిది నెలలు బాగోదు ఒక నెల మాత్రం న్యూట్రల్ గా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా కర్కాటక లగ్నం వారికి చూసుకున్నట్లయితేనండి ఇంకా మీ శుభ ఫలితాలు చూసుకున్నట్లయితే మీ స్థిర ఆస్తుల విషయాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు స్థిర ఆస్తులు తీసుకోవాలన్నా అమ్మాలనుకున్న ఇది సరైనటువంటి సమయం అండి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోండి అలాగే ఫైనాన్స్ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి బంగారం ఇటువంటి ఏ కుదవ పెట్టుకోవాలన్నా తీసుకోవాలన్నా లేదా అందులో లోన్స్ ఏ తీసుకోవాలన్నా తీసుకోవాలన్నా మీకు బాగా కలిసి వస్తాయి దానివల్ల రుణ బాధలు తొలగిపోతాయి నెగిటివ్ గా చూసుకున్నట్లయితే మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా ఉంచుకోవాలి మీ వాక్ వలన స్త్రీల నుండి అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అపనిందలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది స్టూడెంట్స్కి ఇది సరి అయినటువంటి సమయం కాదు అని చెప్పవచ్చు ఒకటికి రెండు సార్లు బాగా కష్టపడవలసి ఉంటుంది అలాగే మీకు అనుకోనటువంటి ప్రమాదాలు జరగడానికి అపశ్రుతులు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటమే ఇంపార్టెంట్ అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా స్ట్రెస్ ని పొందుతారు పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అండి పన్నెండు నెలలుగాను వీరికి ఆరు నెలలు బాగుంటుంది నాలుగు నెలలు బాగోదు రెండు నెలలు న్యూట్రల్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా సింహ లగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి స్టూడెంట్స్ కి ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పవచ్చండి ఒక్కసారి మీరు ప్రయత్నించిన మంచి స్ఫురణ కలుగుతుంది బాగా ఉత్తీర్ణత సాధించగలుగుతారు ఏదైనా ఇంటర్వ్యూలకు వెళ్ళినా సక్సెస్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది విదేశాలలో చదువుకునే వారికి కూడా ఇది సరి అయినటువంటి సమయం అని చెప్పవచ్చు మీ బుద్ధి బాగా ఇతరులకి గాని మీకు గాని ఎంతో ఉపయోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా టీచర్స్కి ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు వారికి మంచి గౌరవం అన్నది లభిస్తుంది అలాగే సోదరు కనిష్ట సోదర సోదరుల నుంచి వారికి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల మంచి ధైర్య ఉత్సవాలు అన్నవి కలుగుతాయి ఇంకా నెగిటివ్ చూసుకున్నట్లయితేనండి వీరికి స్థిర ఆస్తులు కలిసి రావు అందులో మోసపోవడానికి కానీ ఏదైనా లిటికేషన్ ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వివాహం చేసుకోవాలనేటువంటి ప్లానింగ్ లో ఉన్న వారికి ఈ సంవత్సరం అసలు బాగోదండి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ దాకా ఏమీ బాగోదు కాబట్టి రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది కానీ చేసుకున్నట్లయితే కొంచెం కష్టంగా ఉండడానికి లేదా మోసపోవడానికి ఆస్కారం ఉంటుంది వివాహాలలో మోసపోవడానికి కానీ లేదా వివాహము కుదిరిపోయింది అనుకున్న తర్వాత తప్పిపోవడం కానీ ఇటువంటి జరగడానికి ఆస్కారం ఉంటుంది అయితే మీ జన్మ జాతకంలో శని మహాదశ ఉందా లేదా అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది ఇంకా ఆల్రెడీ వివాహమైన వారికి మీ కలత్రంతో కొంచెం భావ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త సూచన అలాగే మీ చెర ఆస్తులు ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సత్సంగత్వం పేరుతో ఊరికినే ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త సూచన వావరాలుగా పన్నెండు నెలలకు కానీ చూసుకున్నా వీరికి పన్నెండు నెలల్లో ఎనిమిది నెలలు బాగుంటుంది మూడు నెలలు బాగోదు ఒక నెల న్యూట్రల్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కన్యా లగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి వీరు అసత్య వాక్కుగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది ధన లోభం జరుగుతుంది వీరు నిజాయితీగా మాట్లాడకుండా ఉండటం దాని వల్ల కొంచెం అవమానాలు పొందడానికి ఆస్కారం ఉంది అలాగే స్థిర విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ స్థిర నష్టపోవడానికి ఆస్కారం ఉందండి ఇంకా శుభ ఫలితాలు చూసుకున్నట్లయితే ఫైనాన్స్ రంగాలలో వీరికి చక్కగా ఉంటుందండి వడ్డీ వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది వైద్య వృత్తి చేయవారికి లేదా న్యాయ వృత్తి చేయవారికి ప్రాక్టీసింగ్ చాలా బాగుంటుంది వీరు ఏ పోటీలో పాల్గొన్నా అందులో మంచి ప్రతిభని చూపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అండి వీరికి పన్నెండు నెలలకు గాను మూడు నెలలు మాత్రమే బాగుంటుందండి ఎనిమిది నెలలు బాగోదు ఒక నెల మాత్రం సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా తులాలగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి మీ వాక్కు వలన అశేషమైనటువంటి జనాలని అంటే ప్రజలని ఆకర్షించగలుగుతారు మాస్ ఫాలోయింగ్ అన్నది ఏర్పడుతుంది ఇది రాజకీయ నాయకులకి చాలా మంచిది అని చెప్పవచ్చు మీ బుద్ధి కుశలత బాగా ఎక్కువగా ఉంటుంది స్టూడెంట్స్ కి ఇది చాలా చక్కటి సమయము చక్కటి ఉత్తీర్ణత సాధించడానికి ఏనా కొత్త కోర్సులు నేర్చుకున్న వారికి మంచి స్ఫురణ ఆకలింపు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఉన్నత చదువులు చదవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వివాహం చేసుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు శుభకార్యాలు జరగడానికి చక్కటి కలత్రం లభించడానికి ఆస్కారం ఉంది ఆల్రెడీ అయిన వారికి చక్కటి దాంపత్య సుఖాన్ని పొందుతారు ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితే అండి వీరికి గుండెకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆల్రెడీ గుండెకి సంబంధించిన పేషెంట్స్ అయినట్లయితే కొంచెం రెగ్యులర్ గా చెకప్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అలాగే కనిష్ట సోదర సోదరుల నుంచి సరైనటువంటి సహకారాలు లభించవు ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పన్నెండు నెలలకు గాను వీరికి మూడు నెలలు బాగుంటుందండి ఎనిమిది నెలలు బాగోదు ఒక నెల వీరికి సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా వృచ్చిక లగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి వీరికి శారీరకమైనటువంటి శ్రమ అన్నది బాగా ఎక్కువగా ఉంటుందండి దానివల్ల త్వరగా అలసిపోవటం నిరసించిపోవడం ఇటువంటి అన్ని జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ లో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్ అలాగే మీ స్థిర ఆస్తుల విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అందులో లిటిగేషన్ గాని మోసపోవటం గాని లేదా అధికమైనటువంటి ఖర్చులు జరగడానికి ఆస్కారం ఉంది శత్రువులు పెరగడానికి ఆస్కారం ఉందండి శత్రువులు మారణాయుధాల చేత మీ మీద దాడి చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీరు చాలా లౌక్యంగా శాంతంగా ఓర్పుగా ఉండటం అన్నది ఇంపార్టెంట్ అలాగే రుణ బాధలు బాగా పెరగడానికి ఆస్కారం ఉంది ఇంకా శుభ ఫలితాలు చూసుకున్నట్లయితే అండి మీరు మంచి వాగ్దాటిగా మాట్లాడగలుగుతారు మీ వాక్ అన్నది సత్య వాక్కుగా ఉంటుంది మీకు ఎప్పుడు ధనము మీ చేతిలో లభ్యత అన్నది ఏర్పడుతుంది పెద్దవారికి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చండి వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది ఏర్పడుతుంది ఉన్నత జన్మ కోరుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అని కూడా చెప్పవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అండి పన్నెండు నెలలుగాను వీరికి ఎనిమిది నెలలు చాలా బాగుంటుందండి మూడు నెలలు బాగోదు ఒక నెల సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంది ఇంకా ధనసు లగ్నం వారికి చూసుకున్నట్లయితే అండి వీరు చాలా ఆరోగ్యంగా ఎంతటి పని ఉన్నప్పటికీ చక్కగా అవలేలగా చేయగలుగుతారు అజానుబాహువలే కనిపిస్తారు అనారోగ్యం అన్నది దరి చేరదు వీరికి అకస్మాత్తుగా పెద్దవారి నుంచి ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితే అండి స్టూడెంట్స్కి కొంచెం కష్టకాలం అని చెప్పవచ్చు అండి ఒకటికి రెండు సార్లు బాగా ప్రిపేర్ అయ్యవలసి ఉంటుందండి ఉత్తీర్ణత సాధించడానికి సో సంతానం విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వారు దోవ పట్టడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వృద్ధులకి ఇది సరైన సమయం కాదు అని చెప్పవచ్చు వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అండి వీరికి పన్నెండు నెలలకు గాను ఎనిమిది నెలలు బాగుంటుంది మూడు నెలలు బాగోదు ఒక నెల మాత్రం సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా మకర లగ్నం వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి వీరు వాక్కు వలన ఇతరులని బాగా ఆకట్టుకోగలుగుతారు ఇది రాజకీయ నాయకులకి ఇది చాలా చక్కటి సమయం అని చెప్పవచ్చు ముఖ్యంగా ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు స్థిర ఆస్తులు సంపాదించుకునే వారికి ఇది చాలా చక్కటి సమయం అండి అలాగే వీరికి అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ కానీ బెట్టింగ్ కానీ గ్యాంబ్లింగ్ చేసే వృత్తులు ఉన్న వారికి ఇది చక్కటి సమయం వృద్ధుల నుంచి మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితే అండి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో బాగా స్ట్రెస్ ని ఎదుర్కొంటారు పై అధికారుల నుండి విమర్శలను ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది వృద్ధులకి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది అంతేకాదు వీరు ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలని అపకీర్తి చేయటం ఇటువంటి అన్ని జరిగి మిక్కిలి కష్టాన్ని ఎదుర్కోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పన్నెండు నెలలకు గాను వీరికి రెండు నెలలు మాత్రమే బాగుంటుందండి ఎనిమిది నెలలు బాగోదు రెండు నెలలు సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా కుంభ లగ్నానికి చూసుకున్నట్లయితే అండి మీకు ఎంతటి పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు అవలేలగా చేయగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు పై అధికారుల నుండి మంచి ప్రశంసలు అన్నవి పొందగలుగుతారు ఇంకా గా చూసుకున్నట్లయితే అండి మీ చెర ఆస్తులు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బాగా ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలాగే దైవ దూషణ బ్రాహ్మణ దూషణ జరగడానికి ఆస్కారం ఉంటుంది దానివల్ల మిక్కిలి కష్టాలని తెచ్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది మీకు అకస్మాత్తుగా ధన నష్టం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్త సూచన ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీరికి పన్నెండు నెలలకు గాను రెండు నెలలు మాత్రమే బాగుంటుందండి ఎనిమిది నెలలు బాగోదు రెండు నెలలు సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఈ మేన లగ్నం వారికి ఏ విధంగా ఉంది అన్నది చూసుకుంటేనండి మీరు ఏ పని తెలపెట్టినా అందులో విజయాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీ పై అధికారుల నుండి అన్నవి పొందగలుగుతారు ఇంకా నెగిటివ్ గా చూసుకున్నట్లయితే అండి మీ వాక్కుని కొంచెం కంట్రోల్ గా పెట్టుకోవాలి లేకపోతే స్త్రీల నుండి అవమానాలు అపనిందలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ధన లోభం జరగడానికి ఆస్కారం ఉంటుంది మీ చెర ఆస్తులు కొండకి చిల్లు పడినట్లుగా ఊరికి ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సత్సంగం పేరుతో ఊరికి ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాదు వృద్ధులకి ఇది సరైన సమయం కాదని చెప్పవచ్చు వారికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ప్రశాంతత అన్నది లోపిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చులు జరుగుతాయి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పన్నెండు నెలలకు గాను ఎనిమిది నెలలు బాగుంటుందండి మూడు నెలలు బాగోదు ఒక నెల మాత్రం సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అండి గురుపాలిత లగ్నాల వారికి ఎనిమిది నెలల నుంచి ఆరు నెలల దాకా బాగుంటుందని చెప్పవచ్చు సంవత్సరానికి సో మిగతా సమయంలో కొన్ని నెలలు బాగోదు కొన్ని నెలలు సామాన్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది శనిపాలిత లగ్నాల వారికి ఎక్కువగా బాగోదండి రెండు నెలల నుంచి మూడు నెలలు నాలుగు నెలల దాకే బాగుంటుంది శనిపాలిత లగ్నాలలో ఒక్క వృషభ లగ్నానికి మాత్రమే నాలుగు నెలలు బాగుండడానికి ఆస్కారం ఉంటుంది మిగతా వారికి రెండు మూడు నెలలు మాత్రమే బాగుంటుంది ఎక్కువగా బ ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా బాగోదని చెప్పవచ్చు కాబట్టి వీరు జాగ్రత్త సూచన అయితే మీ జన్మ జాతకంలో కుజు మహాదశ గురు మహాదశ అయిపోయినట్లయితే ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ వర్రీస్ ఎక్కువగా ఉన్నట్లయితే కుజుడికి ఎరుపు వస్త్రంలో కందులు మంగళవారం నాడు సంకల్పయుతంగా బ్రాహ్మణుడికి దానం చెయ్యండి అదే గురువుకైనట్లయితే పసుపు వస్త్రంలో శనగలు గురువారం నాడు వృద్ధ బ్రాహ్మణుడికి సంకల్పయుతంగా దానం చెయ్యండి మొదటగా నేను చెప్పినట్టుగా మీకు ఏ గ్రహాలు మీకు ఉన్నాయి ఏ గ్రహాలు లేవు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏ డిగ్రీల్లో ఎంత బలంగా అన్న దాన్ని బట్టి గోచార ఫలితాలు అన్నవి ఆధారపడి ఉంటాయి అంతే తప్పితే మీకు ఇక్కడ బాగుంది అని చెప్పినా మీకు బాగోలేదు అన్నట్లయితే మీ జన్మ జాతకంలో ఆ యొక్క గ్రహాల దశలైపోయినాయి కానీ లేదా ఆ గ్రహాలు బలంగా లేవన్నట్టుగా మీరు చూసుకోవలసి ఉంటుంది అయితే ఏది ఏమైనప్పటికీ ఏ గ్రహాలు ఎంత ఉన్నప్పటికీ కష్టే ఫలి అన్నట్టు ముందుగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఈ గ్రహాలన్నవి మీరు ప్రయత్నం చేసిన దాన్ని బట్టి మీకు శుభ ఫలితాలు ఇవ్వటమా అశుభ ఫలితాలు ఇవ్వటమా అన్నది జరుగుతుంది ఉదాహరణకి మీకు అశుభ ఫలితాలు ఈ సమయాల్లో ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడినప్పటికీ అవి డ్రాగాన్ వెనక్కి చేయడం జరుగుతుంది అదే మీరు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలు పీరియడ్ టైంలో మిమ్మల్ని బాగా ముందుకి పుష్ చేయడం అన్నది జరుగుతుంది అంటే ఏ గ్రహాలైనప్పటికీ అవి శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ మీరు ప్రయత్న లోపం జరిగినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ఆ శుభ ఫలితాలని అందుకోలేరు అన్నది మీరు ఇక్కడ గమనించుకోగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి మీకు ఇంకా డీటెయిల్గా మీ లగ్నం గురించి ఇంకా ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నేను ఆల్రెడీ నేను ఒక్కొక్క లగ్నాన్ని గురించి ఒక్కొక్క వీడియోని చేయడం జరిగింది అందులో మీరు క్లియర్ గా అర్థమవుతుంది అందులో చూసుకున్నట్లయితే సియు నెక్స్ట్ వీడియో నమస్తే